హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాస్ అమ్మ చేతి వంట. ఫ్రెండ్స్, మీకోసం మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఇవాళ కూడా మీకోసం మమ్మీ మంచి రెడీ చేస్తున్నారు, మీరు ట్రై చేసేసేయండి ఇంట్లో. సో ఫ్రెండ్స్, ఇది అందరూ లైక్ చేసే బేకరీ ఫుడ్ ఐటమ్. సో ఏం చేయబోతున్నారంటే అంటే దిల్ ఖుష్ చేయబోయే ఐటమ్ చేసేస్తున్నారు. సో పర్సన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఇక్కడ పెట్టేశారు, అవేంటో మమ్మీనే చెప్పేయమంట. మమ్మీ చెప్పేస్తే. హాయ్ మమ్మీ. ముందుగా 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. 2 కప్పులు మైదా పిండి, దాంట్లో పాలు వేడి చేసి చల్లార్చిన పాలు 1 కప్పు, ఇంకా ఈ లోపల స్టప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పొడి. నేను ఈ 2 కప్పులు మైదా పిండి ఇస్తాను. కొబ్బరి దీంతో 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు షుగర్ పౌడర్, 1 కప్పు కిస్మిస్, 1/2 కప్పు బాదం. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. బాదం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, నెయ్యి 3-4 స్పూన్స్ నెయ్యి పడుతుంది, నెయ్యి తగినంత. సోడా, వంట సోడా 1/2 స్పూను, ఎలాచి పౌడర్ చిన్న స్పూన్తో 1 స్పూన్. ఇవి మనకు చిటికెడు ఉప్పు, ఇవి మనకు కావాల్సిన. ఒక బౌల్ తీసుకొని, ఇలా బౌల్ పెద్దది తీసుకొని అందులో మైదా పిండి వేసుకోవాలి. ఇందులో సోడా 1/2 స్పూను, వంట సోడా, చిటికెడు ఉప్పు. మనం స్వీట్ చేసేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేస్తే టేస్టీగా ఉంటుంది, అందుకోసమని చిటికెడు ఉప్పు బాగా ఇందులో ఈ మైదా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి 1-2 స్పూన్లు. ఈ నెయ్యి మొత్తం మనకు ఈ మైదా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నెయ్యి సరిపోయిందా లేదా అనేది మనకు ఇలా పిండి ఇలా అంటే ఇలా రావాలి. ఇలా వస్తే మనకు కరెక్ట్గా నెయ్యి సరిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు మనము ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకున్నాము, అలాగే నెయ్యి వేసుకున్నాము, ఇంకా వంట సోడా 1/2 స్పూన్ వేసుకున్నాం. ఇవన్నీ బాగా కలిసేటట్టు మనము మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాం. ఇప్పుడు మనము ఇది చపాతి పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు, పాలు వేస్తే బాగుంటుందని పాలు వేస్తున్నాను. అది మనకి కొద్దిగా పాలు ఒకేసారి వేయకుండా కొంచెం చూసుకుంటూ వేసి కలుపుకోవాలి. చపాతి పిండిలాగా ఇలా అయిపోయింది. ఇలా కలుపుకోవాలి. మనం తీసుకున్న కప్పులో ఇంకా కొంచెం మిగిలినాయి పాలు, చాలు మనకు. ఇలా పెట్టి ఇది 1-20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేస్తున్నాము. మూత పెట్టి ఇది మనకు 1-20 మినిట్స్ ఇలా పక్కన బౌల్ తీసుకున్నాము. ఇప్పుడు మనము దిల్ పసన్కి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు కొబ్బరి పౌడర్, అలాగే బాదం, జీడిపప్పు ఇలా క్రష్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. జీడిపప్పు, కిస్మిస్, ఎలాచి పౌడర్, షుగర్ పౌడర్ ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ ఇందులో మనము నెయ్యి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కలుపుకోవాలి. అయింది పిండి, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి పిండి ఇలా 2 పార్ట్స్ కలిపి తీసుకుందాము.
కరివేపాకు ఇలా వేసుకుంటాం. ఫస్ట్ పంచదార రుద్దుకుంటాక దీనికి నెయ్యి రాయాలి ఒకసారి. ఇలా నెయ్యి రాసి కొంచెం పౌడరు కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. మొత్తం పరాటా టైప్లో అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని సో ఫ్రెండ్స్ ఇది మన కిందన బేస్ రెడీ అయిపోయింది. మమ్మీ చెప్పారు కదా హాఫ్ కన్నా తక్కువ తీసుకున్నాము. సో దిస్ ఇస్ ఫర్ డౌన్ బేస్. నేను ఇప్పుడు దీన్ని ఇందులో మన బేకింగ్ ట్రేలో అరేంజ్ చేస్తాను. చపాతి ట్రే మీద చపాతి ఉంటుంది కదండి రుద్దేది, దాని బేలంతో రుద్దాలి. బట్ కిందన చక్లీ అవసరం లేదు, జరిగిపోతూ ఉంటుంది. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా నేను కింద ప్లాట్ఫామ్ నీట్ చేసుకొని మమ్మీకి హెల్ప్ చేశాను. సో లెట్ అస్ డూ ద అనదర్ వన్ కూడా పైన కూడా నేను అదే ప్రాసెస్లో నీట్ చేస్తాను. ఇప్పుడు మనం కింద ఇందులో మనం తయారు చేసుకున్నంత మమ్మీ ఇంట్లో ఎంటీ చేసేసి అంతా ఇక్కడ ఫిల్ చేసేసింది. సో మనం దాన్ని టాప్ అప్ ఇంకొకటి రోల్ చేసుకున్నాం కదా, సో ఆ చపాతి మనం దాని మీద పెట్టేసుకోవాలి. నౌ క్లోజింగ్ ప్రాసెస్. అంతే కదండి, బయట కూడా మనకి దిల్పసింది ఇలాగే దొరుకుతుంది. మనం చాలా లైక్ చేసి కొనుక్కుంటాం దాన్ని. సో ఫ్రెండ్స్ దీన్ని ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ మనం ఇంకా స్టవ్ కానీ ఏది కానీ ఎక్కడ యూజ్ చేయట్లేదు. జస్ట్ గ్రైండ్ చేసుకుంటాము, రోల్ చేసుకుంటాము, స్టఫ్ చేసేసుకుంటాము. సో మమ్మీ దీని క్లోజింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. వాటర్ ఎలా వాటర్ రాసుకుంటే బైండింగ్ ఈజీగా అవుతుంది అనమాట ఎడ్జెస్కి. సో నేను ఇది ఎప్పుడు చూసి నేర్చుకున్నాను అంటే చిన్నప్పుడు మమ్మీ కజ్జికాయలు ఇలాగే వాటర్ తోటి క్లోజ్ చేసేది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అయిపోయింది. దాంతో మీరు పరాటా కూడా చేసేసుకోవచ్చు. మిగిలిపోయిన డో ఉంటుంది కదా, అది మీరు తీసుకొని పరాటా కూడా చేసుకోవచ్చు. డిగ్రీస్లో ఓవెన్ సెట్ చేశాను కానీ ప్రీ హీటింగ్ అయితే పెట్టలేదు. సో డైరెక్ట్గా వితౌట్ ప్రీ హీటింగే మనం దిల్ పసంద్ బేకింగ్ పెట్టేయచ్చు. సో 180 డిగ్రీస్లో అయితే నేను సెట్ చేశాను ఓటీజీ. సో జస్ట్ మమ్మీ రెడీ అవన్ లేని వాళ్ళు కడాయి పెట్టుకొని మందపాటి గిన్నె అయినా పెట్టుకొని
అందులో కిందన శాండీస్ మా దాంట్లోనే బిస్కెట్స్ చేసి చూపించామండి. ఆ ప్రాసెస్ లో మీరు దీన్ని కూడా బేక్ చేసుకోవచ్చు. సాల్ట్ అయినా వేసుకొని ఆ లింక్ కూడా కింద ఇచ్చేస్తాము చూడండి. ఉస్మానియా బిస్కెట్స్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఓవెన్ యూ కెన్ గో విత్ దట్ ప్రాసెస్. దట్ ఈస్ ఆల్సో అన్ ఈజీ ప్రాసెస్. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటారు. నెయ్యి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసాం కానీ ఎక్కడ ఎక్సెస్ యూజ్ చేయలేదండి. లైట్గా బ్రషింగే మనకు కాబట్టి హెవీ అని కూడా ఏం కాదు. యా దిస్ ఈజ్ అ హెవీ బేకరీ ఫుడ్ బట్ లిమిటెడ్గా తీసుకుంటే యూ కెన్ ఎంజాయ్ దిస్ ఈవినింగ్ స్నాక్ టైం కానీ అలాగా. ఇప్పుడు మనము ఇలా మధ్యలో ఇలా బ్రష్ చేయడం వల్ల ఈ లోపల గ్యాప్లు ఉంటే అది ఫిల్ అయిపోతుంది. ఎక్కువగా బ్రష్ చేయకూడదు, చినిగిపోతుంది. ఇలా లైట్గా బ్రష్ చేసుకుంటే లోపల గ్యాప్ ఫిల్ అయిపోయి నీట్గా మనకు అంతా సమానంగా వస్తుంది. నేను దీన్ని ఓవెన్లో పెట్టేశాను. టైమర్ వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి 180 degrees సెట్ చేశాను. టైమర్ ఐఎమ్ గోయింగ్ టు సెట్ ఎట్ 20 minutes. సో ఇది స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మన దిల్ పసంద్ ఓవెన్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఫ్రెండ్స్ దీన్ని 20 minutes కాదు 30 minutes వన్ సైడ్ బేక్ చేసి అండ్ ద అదర్ సైడ్ ఆల్మోస్ట్ 10 minutes వి బేక్డ్ అగైన్. సో దీని మీరు ఆల్మోస్ట్ 40 minutes బేకింగ్ టైం ఉంది. ఇలా చేస్తే మీకు కంప్లీట్గా ఈ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. అండ్ పైన లేయర్ బాటమ్ లేయర్ క్రంచీగా మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది. సో లెట్ అస్ నాట్ వెయిట్ అండ్ కట్ చేద్దాం. దీన్ని ఎలా వచ్చిందో చూసేద్దాం ఫ్రెండ్స్. మమ్మీ కట్ చే. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే పైపింగ్ హాట్ అయినా కూడా టేస్ట్ చేసేసాను. ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. ఆ ఘీ క్రంచీనెస్ తెచ్చింది మైదాకి. ఇట్ ఇస్ రియలీ రియలీ అమేజింగ్లీ డెలీషియస్. సో ఫ్రెండ్స్ బయట కొనుక్కున్న దానికన్నా 100% ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. డోంట్ మిస్ దిస్. దిస్ ఇస్ రియలీ యమీ యమీ యమీలీషియస్. So please don't forget to subscribe my channel Rupa Zammacheti Vanta and hit the bell icon for further notifications friends. And also you can share our recipe links to your friends and enjoy the tasty food with your friends too. To prepare and enjoy and also send the comments in our blog. Thank you friends. Have a nice day. Bye bye.